వెల్కమ్ టు కేఏ రెసిపీస్. నేను ఇప్పుడు స్పెషల్ చికెన్ పలావ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కావలసిన పదార్థములు: బియ్యం 1 కప్పు, చికెన్ 1/2 కిలో, ఘీ, టమోటాలు, కొత్తిమీర, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, ఉప్పు, జీరా పౌడరు, ఆనియను, గ్రీన్ చిల్లీ, గరం మసాలా దినుసులు వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, జీడిపప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మసాలా దినుసులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చెక్క, ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, కరివేపాకు, గ్రీన్ చిల్లీలు, ఆనియన్స్, వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసేయాలి. చికెన్తో పాటు టమోటా కూడా వేయాలి. వేసిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఉన్నాను. కొద్దిగా జీలకర్ర పొడి, మసాలంతా కొంచెము పట్టుకుండేదాకా ఉంచాలి. కొద్దిగా ఇందులో కొద్దిగా ఉప్పు వేయాలి. తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో బియ్యం కూడా వేసేయాలి. బియ్యం కూడా వేసి బాగా కలపాలి. నిమిషము మసాలా పట్టుకుండేదాకా ఆగాలి. ఇందులో ఇప్పుడు 1 కప్పు పెరుగు వేయాలి.
నిమిషము పెరుగులో వండనివ్వాలి. తర్వాత సరిపడ్డంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు కూడా వేసుకోవాలి. 1:1.5 వాటర్ వేయాలి. బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్స్ వస్తూనే ఆఫ్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసేయాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా తగ్గిన తర్వాత మనము కుక్కర్ను ఓపెన్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. స్పెషల్ చికెన్ పలావ్ రెడీగా ఉంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్పెషల్ చికెన్ పలావ్ తినడానికి రెడీగా ఉంది.